విశాఖ మన్యంలో కరోనా మహమ్మారి వల్ల ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవాలని కోరుతూ పాడేరులో తన ఇంట్లో నిరసన దీక్ష చేపట్టారు టీడీపీ మాజీ మంత్రి శ్రావణ్ కుమార్ డిమాండ్స్ కరోనా వల్ల ఎంతో మంది పేదల ఆకలితో ఇబ్బందులు పడుతున్నారని అన్న క్యాంటీన్లు తక్షణమే తెరిచి ప్రతి పేదవాడికి భోజనం అందించేలా చూడాలని అలాగే ప్రతి కుటుంబానికి బియ్యంతో పాటు 5 కేజీల కందిపప్పు వంట నూనె వంట గ్యాస్ సిలిండర్ ఉచితంగా అందించాలని అలాగే తెల్ల రేషన్ కార్డు లేని పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు సరుకులు అందించాలని ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు కరోనాతో దేశమంతా అల్లుకుపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు లాక్డౌన్ కారణంగా విశాఖ ఏజెన్సీలో గిరి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కరోనా బారిన పడి దేశమంతా ప్రపంచం కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో వెళ్తుంది అలాంటిది మన రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఈ కరోనా బారిన చాలా ఎక్కువగా ఏదైతే కేసులు నమోదు కావటం కానీ ముందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది మరణాలు కానీ అదేవిధంగా కేసులు కూడా కొత్త కొత్తగా రావటం అనేది చాలా దురదృష్టకరం అలాంటిది మన ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి చర్యలు కూడా తీసుకోవటం లేదు ఏదైతే కేసులు ఉన్నాయో దాన్ని కూడా కప్పిపిచ్చే ప్రయత్నమే చేస్తున్నారు నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో బియ్యం కానీ పప్పు కానీ అరొకరు ప్రజలకు అందించడం తప్పితే కానీ సంపూర్ణంగా ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఏదైతే 1000 రూపాయలు ఇవ్వడం జరిగిందో అది కూడా కేంద్ర ప్రభుత్వం చిన్న ఇస్తున్నారు తప్పితే కానీ దాన్ని జోడించి మన రాష్ట్ర ప్రభుత్వం సహాయం నిమిత్తం ఏదైనా ఎక్కువగా ఇవ్వలేని పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి ఉన్నారంటే చాలా సిగ్గుచేటు అంతేకాకుండా ఈరోజు ప్రజలు ఎవరికి కూడా ముందుకు వచ్చి ఇలా ఉన్నాము ఇది పరిస్థితి ఇలా ఉంది ఎన్ని కేసులు ఉన్నాయి లేదా మనం ఉన్నాను అన్న భరోసా కూడా ఇవ్వలేని ముఖ్యమంత్రి ఈరోజు మన రాష్ట్రం ఉండడం చాలా దురదృష్టకరం ప్రతి రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రిని చూసి తెలుసుకోవాలి మన ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఆయన వచ్చి ప్రజలందరికీ ఇలాంటి సమయంలో భరోసా ఇవ్వడం చాలా ముఖ్యం ఉన్నామని ఒక ధీమా హామీ ఇవ్వడం చాలా ముఖ్యం అది కూడా